started. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆల్రెడీ మన డేటాబేస్ పేరు ఏం చెప్పన్నాడు? మన డేటాబేస్ M24, రైట్? ఎస్. సో దీంట్లో మనం క్రియేట్ చేద్దాం. ఓకే, ఏం లేదు, ఇక్కడ మొత్తం క్వైరీ అంతా మీకు డైరెక్ట్గానే ఇచ్చేసాం. ఓకే, సో ఇక్కడ ఏంటి, డ్రాప్ అనేది ఎందుకు ఇచ్చాం? ఆల్రెడీ ఉంటే డ్రాప్ చేయమన్నాం. సో మన దగ్గర టేబుల్స్ లేవు కాబట్టి లెట్స్ కీప్ ఇట్, ఉంటే చేస్తుంది లేదంటే లేదు. ఫస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేద్దాం ఇవన్నీ. సో ఉంటే తీసేద్దాం మనకొద్దివి, ఓకే, లేవంట. ఓకే, నౌ లెట్స్ క్రియేట్. అయిపోయింది. ఏంటిది, ఎక్కడుంది? ఓకే, నౌ లెట్స్ క్రియేట్. సో డన్. అంటే సింపుల్ గా మీకు, అంటే మేము ఇచ్చిన క్వెరీని మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్ గా టేబుల్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం టేబుల్స్ చేసాం ఒకసారి చూద్దాం. ఈ టేబుల్ ఏంటిది? ఫస్ట్ టేబుల్ ఏమేం ఫీల్డ్స్ ఉన్నాయి? ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, డేట్, సాలరీ, కమిషన్, డిపార్ట్మెంట్. ఓకే, నెక్స్ట్ దాంట్లోకి డేటా ఇన్సర్ట్ చేసాం. దాంట్లోకి ఏం చేసాం చెప్పాను కదా, అక్కడ కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది, చూడండి ఎవరు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, డిపార్ట్మెంట్ టేబుల్. నెక్స్ట్ ఏంటిది, డిపార్ట్మెంట్ టేబుల్ ఏమేమి ఉన్నాయి? డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్ అండ్ వాటి యొక్క డేటా టైప్స్. ఓకే, మీ అందరికి వచ్చానుకుంటున్నాను వీటి గురించి. తర్వాత డేటాని ఇన్సర్ట్ చేశారు. డేటాని ఏం చేశారు? ఇన్సర్ట్ చేశారు. ఇవన్నీ మీకు వచ్చాను నేను అనుకుంటున్నాను. ఇంకా తర్వాత ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, వదిలేద్దాం. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న బేసిక్ టేబుల్స్, రెండే రెండు టేబుల్. మనం ఇక్కడ రెండు టేబుల్స్నే కన్సిడర్ చేస్తాం. ఒకటి ఎంప్లాయ్ టేబుల్, ఓకే, రెండోది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్, ఓకే, ఈ రెండు టేబుల్స్ని మనం ఇక ప్లే, నెక్స్ట్ గేమ్ అంతా ఇక్కడే ఉంటుంది. చూడండి, ఫస్ట్ దాంట్లో మనకి ఏమేమి ఉన్నాయి? స్మిత్, ఇలా చాలా, జాన్, ఇవన్నీ. ఇంకో విషయం చెప్తున్నాను, ఈరోజు ఏ కంపెనీలో అయినా సరే టాప్ మేనేజర్, ఈవెన్ ఎక్కడ దాకా, ఎందుకు, మన గూగుల్ వీళ్ళు ఉంటారు కదా గూగుల్లో ఎంప్లాయీస్, వాళ్ళు కూడా ఈ టేబుల్, ఇప్పుడు మీకు ఏదైతే టేబుల్ ఇచ్చానో ఇదే టేబుల్స్ మీద, ఇదే డేటా మీద ఫస్ట్ సీక్వల్ నేర్చుకుంటారు. ఐ కెన్ ప్రామిస్ దట్. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ డేటా జనరేటెడ్ బై మీ ఆర్ అది, ఎప్పటి నుంచో తరతరాలుగా వారసత్వంగా వస్తున్న డేటా ఇది. ఓకే, ఆల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎంప్లాయ్ అండ్ డిపార్ట్మెంట్ టేబుల్, అంటే ఇప్పుడు ఏదైతే మనం క్రియేట్ చేసామో డేటాబేస్ని, ఈ డేటాబేస్ మీద ప్రాక్టీస్ చేస్తారు అందరూ. నాట్ వన్ ఎంప్లాయ్, ఎవ్రీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అతను కనుక బ్యాక్ ఎండ్ డెవలపర్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఈ డేటాను టచ్ చేసి ఉండాల్సిందే, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ప్రాక్టీస్ దీని మీద చేస్తారు కాబట్టి. ఓకే, సో మనం కూడా సేమ్ అదే బాటలో నడుస్తాం. నేను కూడా ఎవరి దాకా, ఎందుకు, నేను కూడా ఇదే డేటా సెట్తో నేర్చుకున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ దట్ మచ్ ఇంపార్టెంట్ డేటాబేస్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ మనం ఎంప్లాయ్ టేబుల్లో ఒకసారి చూద్దాం ఏమేం డేటా ఉంది. చూడండి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నంబర్, ఎంప్లాయ్ నేమ్, జాబ్, జాబ్, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి చెప్పండి. డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్, సరే, ఒకసారి మీరు ఈ నాలుగు డిపార్ట్మెంట్ పేర్లు, వాటి యొక్క డిపార్ట్మెంట్ నెంబర్లు, వాటి యొక్క లొకేషన్ గుర్తుంచుకోండి. ఓకే, పనిందా, నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇప్పుడు నాకు దీంట్లో మన జాన్ ఎక్కడ ఉన్నాడు? జాన్ సంథింగ్ జాన్ ఎక్కడ ఉంటాడు చూడండి, జేమ్స్ కాదు, జాన్ 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 జేమ్స్ ఉన్నాడు. మన జేమ్స్ ఏ డిపార్ట్మెంట్ చెప్పండి. మన జేమ్స్ ఏ డిపార్ట్మెంట్ చెప్పండి నాకు. థర్టీ సార్.
థర్టీ అమ్మా పేరు పేరు క్లర్క్ సార్ క్లర్క్ సార్ క్లర్క్ ఈస్ ద జాబ్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అని అడిగా నేను డిపార్ట్మెంట్ నెంబర్ నేనేం చెప్పాను అదే డిపార్ట్మెంట్ నేమ్ చెప్పాను నేనే డిపార్ట్మెంట్ నేమ్ సేల్సా ఓకే సో చూద్దాం మన మనోడు ఆల్రెడీ పొద్దున్న క్లాస్ కూర్చుంటాడు ఓకే సేల్స్ ఎస్ డిపార్ట్మెంట్ నెంబర్ 30 అనేది సేల్స్కి సంబంధించింది సరే ఇంకొక పేరు ఏదో తీసుకుందాం ఈసారి నేను వేరేది అడుగుతాను వాళ్ళ డిపార్ట్మెంట్ చెప్పండి మరి ఓకే సో ఈసారి నాకు మన కింగ్ ఉన్నాడు కదా మన కింగ్ ఏ డిపార్ట్మెంటో చెప్పండి సో మన వాళ్ళు ఎవరో స్క్రీన్ షాట్ తీసారు గట్టిగా ఓకే తెలుసమ్మా ఇప్పుడు ఏం మీకన్నా ఓకే కమ్యూనికేషన్ వాళ్ళే కదా ఓకే సో నో ప్రాబ్లం సరే వినండి ఓకే గుడ్ అయితే ఇలా ప్రతిసారి ఎత్తుకోగలం అంటే ఒక నాలుగు ఉన్నాయి కాబట్టి ఎత్తగలవు ఒక 40 ఉంటే లేదా ఒక 70 ఉంటే లేదా ఒక 700 ఉంటే 7 లక్షలు ఉంటే కెన్ యూ ఫైండ్ అవుట్ దాన్ని చేయాలంటే మనం ఇలా మనం చెప్పుకుంటా పోతే ఒక ఫ్లో ఉండదు సో ఫ్లో కోసం మనకి ఒక టాస్క్ అనేది క్రియేట్ చేసుకున్నాం ఓకే సో టాస్క్ డే వైజ్ టాస్క్లు ఉంటాయి ఆ టాస్క్లు చెప్పుకుంటూ వెళ్తుంటే మనకి ఆటోమేటిక్గా సిలబస్ కూడా అయిపోతూ ఉంటుంది ఓకే సో అలా మనకి ఈ సీక్వెల్ మీద 100% గ్రిప్ అనేది వస్తుంది ఓకే లెట్స్ కవర్ ఫ్యూ క్వశ్చన్స్ టుడే ఓకే మరీ ఎక్కువ కాదులే కొన్ని కవర్ చేద్దాం యా సో ఇప్పుడు ఇవి మనం సాల్వ్ చేయాల్సిన క్వశ్చన్స్ అమ్మా ఓకే దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ వీ వాంట్ టు సాల్వ్ ఇట్ ఓకే ఇలా మనం ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం 100 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం ఎన్ని 100 క్వశ్చన్స్ 100 చేస్తే మీరు మాస్టర్ అయిపోవచ్చు దీంట్లో ఓకే 100 మీరు కూడా చేసి మాకు సబ్మిట్ చేయాలి ఓకే నేను చేయడం కాదు నెక్స్ట్ చదవండి ఫస్ట్ క్వశ్చన్ చదవండి రైట్ ఏ క్వరీ టు డిస్ప్లే ద నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ సార్ చెప్పండి ఇప్పుడు నాకు రైట్ ఏ క్వరీ టు డిస్ప్లే ద నేమ్ ఆఫ్ ఎంప్లాయీస్ అని చెప్పారు నా దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ ఓకే అయిపోయినట్టనా మనం ఫస్ట్ క్వరీ కంప్లీట్ చేసినట్టేనా 15 మినిట్స్ హలో హలో యా సో ఇప్పుడు చెప్పండి మనకి ఇది ఫుల్ఫిల్ అయిపోయినట్టేనా ఇక్కడ ఈ క్వశ్చన్ ఫుల్ఫిల్ అయిందా నా క్వశ్చన్ చదవండి ఒకసారి మళ్ళీ రైట్ ఏ క్వరీ డిస్ప్లే ద నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ ఓకే ఏం చేయాలి ఇప్పుడు నేను అంటే ఈ క్వరీలో ఏ మోడిఫికేషన్ చేయాలి నేమ్ సార్ ఎంప్లాయీ నేమ్ కావాలి నేమ్ ఒకటి రావాలి సార్ నేమ్ ఒకటే రావాలి సార్ నేమ్ సార్ ఓకే ఈ నేమ్ ఈ నేమ్ ఈ నేమ్ చెప్పాలి కదా మీరు నేమ్ అని చెప్పారు నాకేం తెలుసు నేను ఏమన్నా నేర్చుకుని ఉంటే ఈ నేమ్ ఏనా ఈ సార్ ఈ నేమ్ ఈ నేమ్ తర్వాత ఇంతేనా
నేమ్ ఆఫ్ ది ఎంప్లాయ్ అని కావాలనుకుంటే ఈ నేమ్ పక్కన అలియాస్ లో నేమ్ ఆఫ్ ది ఎంప్లాయ్ పెట్టుకోవాలి. ఓకే, సో తను చెప్పింది కూడా కరెక్టే. ఓకే, అక్కడ ఏమనేది ఏం అని ఉంది. సో దెన్ యూ కెన్ పేస్ట్ లైక్ దిస్, ఓకే, నేమ్ ఆఫ్ ద ఎంప్లాయ్ అని కూడా రాయొచ్చు. నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీస్, ఎస్, ఎలియాస్, మనం ఎలియాస్ ఇచ్చాం సింగిల్ కొటేషన్స్లో ఇవ్వచ్చు, ఓకే, లేదా డబుల్ కొటేషన్స్లో ఇవ్వచ్చు. యూ కెన్ గివ్ ఇన్ ఏ డబుల్ కొటేషన్ ఆల్సో, ఎలియాస్ని డబుల్ కొటేషన్స్లో కూడా ఇవ్వచ్చు మనం. ఓకే, నెక్స్ట్, అలాగే స్క్వేర్ బాక్స్ దేంట్లో ఇవ్వచ్చమ్మా, స్క్వేర్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇలా కూడా మనం ఎలియాస్ అనేది ఇవ్వచ్చు. ఓకే, దీస్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ ఎలియాస్ కెన్ బి గివెన్. టీకే, సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, టాస్క్ వన్ డన్. ఎంతసేపు పట్టింది? ఫ్యూ సెకండ్స్ సార్. యా, ఈజీగానే ఉంది కదా, కష్టంగా ఉందా? డెడ్ ఈజీగా ఉందని నేను అనుకుంటున్నాను, మరి మీరే చెప్పాలి ఎలా ఉంది. స్టార్టింగ్ లో అలా ఉంటాయి, అలాగే ఉంటాయంట. సరే సరే, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చదవండి అమ్మా. రైట్ ఏ కోరీ టు డిస్ప్లే ఈ నేమ్ అండ్ సాలరీ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్? ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ అంటే ఏంటి? అందరిది, కండిషన్ చెప్పలేదు, ఆల్ ఎంప్లాయీస్ అని కూడా చెప్పలేదు. ఓకే, ఇప్పుడు కండిషన్ ఇచ్చాడు ఆల్ ఎంప్లాయీస్ అన్నాడు, బట్ ప్రాబ్లం లేదు. ఓకే, చెప్పండి, క్వెరీ ఏం రాయాలో చెప్పండి, చేసేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలో. స్టార్ తీసేసి ఈ నేమ్ ఒకటి, ఇంకా సాలరీ ఇవ్వండి. ఈ నేమ్, ఓకే, ఈ నేమ్ తర్వాత సాలరీ, ఈ నేమ్ తర్వాత అండ్ సాలరీ, అండ్ సాలరీ సార్. ఓకే, ఎస్ ఎస్ అంతేనా? ఎస్ సార్, అంతే సార్. సో ఇక్కడ సాలరీ అన్నాడు, మనం ఇక్కడ యూ కెన్ గివ్ ఎలియాస్, ఎలియాస్ అస్ ఎ సాలరీ అని ఇచ్చా. ఫుల్ఫిల్ అయింది ఇప్పుడు? Yes sir. Oh, it's completed, right? సార్ అయ్యింది సార్. ఇదెంతసేపు పట్టింది? ఇంకా తక్కువ టైం పట్టింది సార్, ఫ్యూ సెకండ్స్. అదే, సో మరి ఇందాడ ఎవరు కష్టం పెరిగిద్ది అన్నారు, ఈజీ అయిపోతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్టార్టింగ్ కదా సార్, అట్లాగంటవా? ఇంకా 100 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. సరే మరి చూద్దాం, 100 క్వశ్చన్స్ అయ్యేటప్పటికి మీరే చెప్పాలి కష్టంగా ఉందా ఈజీగా ఉందో. ఓకే, నౌ లెట్స్ గో టు ద టాపిక్ అగైన్. చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్. ఓకే, తీసుకున్నాం మనం. నెక్స్ట్, వాట్ ఐ షుడ్ డూ హియర్? ఇక్కడ ఏం చేయాలి? స్టార్ తీసేసి డిపార్ట్మెంట్ నేమ్ అండ్ లొకేషన్. డిపార్ట్మెంట్ నేమ్ సార్, ఈ నేమ్ అండ్ నేమ్, డి నేమ్, ఈ నేమ్, ఈ నేమ్ అండ్ డి లొకేషన్, డి లొకేషన్, లొకేషన్ ఎల్ఓసి. yes, సింగిల్ కోటేషన్ లొకేషన్ అండి, సింగిల్ కోటేషన్ లొకేషన్ అండి. మనకు నచ్చిన విషయం లొకేషన్ అండి సార్. ఎలియాస్ డబల్ కోటేషన్ ఇవ్వచ్చు, సింగిల్ కోటేషన్ ఇవ్వచ్చు, కెన్ గివ్ ఓకే డిపార్ట్మెంట్ నేమ్. మనకు డిపార్ట్మెంట్ నేమ్ కావాలి కాబట్టి విల్ గివ్ యాజ్ ఎ డిపార్ట్మెంట్ నేమ్ ఆల్సో. ఎలియాస్ అనేది ఇస్తున్నాం డిపార్ట్మెంట్ నేమ్లో. ఓకే, డన్, అయిపోయింది. థర్డ్ క్వశ్చన్ ఆల్సో కంప్లీటెడ్. ఓకే, మూడో క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా మీకు మండే వరకు టైం ఉంది ఈ సాల్వ్ చేయడానికి. ఓకే, మీరేమో ఇవాళే చేపించేస్తున్నారు నాతో, బట్ మీరు చేయాలి కదా, మీరు సాల్వ్ చేసి సబ్మిట్ చేయాలి మండే. ఓకేనా? సో ఫోర్త్ క్వశ్చన్, కమ్ టు ఫోర్త్ క్వశ్చన్, చెప్పండి ఫోర్త్ క్వశ్చన్. డిపార్ట్మెంట్ నేమ్ ఏం చేయాలి? ఓకే, గుడ్, వచ్చింది ఎంప్లాయీస్ డేటా.
నెక్స్ట్ ఏం చేయాలి? సో వి హావ్ టు గివ్ సింగిల్ కోడ్ వేసి కమిషనర్ ఇవ్వండి సార్. కమిషన్ కమిషన్ దగ్గర అలియాస్ అంటే అక్కడ ప్లేస్ లేదు కదా మీకు కనిపించడానికి, మీకు కనిపించడానికి విజువలైజేషన్ కి ప్లేస్ అక్కడ కమిషన్ ఇవ్వండి సార్. ఫామ్ ఇద్దాం ఇద్దాం ఓకే. సో స్క్వేర్ బ్రాకెట్స్ లో ఇచ్చాను అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్లో. సో నేను ఇక్కడ డబుల్ కోడ్ వేసుకుంటాను. ఇలా మూడు రకాలుగా ఇవ్వచ్చు అమ్మ, మనం ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు? సో వచ్చేసిన డేటా మనకి అల్లండి కదా, నేమ్, సాలరీ, కమిషన్ అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్. డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా మనం చెప్తున్నారు. సో ఇచ్చేసాం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నౌ వీ హ్యావ్ ఫిఫ్త్ క్వశ్చన్. సో దీంట్లో ఏం చెప్పండి? సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఎంప్లాయీ, డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ అండ్ హిస్ డెసిగ్నేషన్ అండ్ వాళ్ళ యొక్క డెసిగ్నేషన్ ని డిస్ప్లే చేయమంటున్నారు. సో ఐ థింక్ దిస్ ఆల్సో ఈజీ రైట్? చెప్పండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ నేమ్. డోంట్ వరీ, ఈ క్వరీస్ నేను మీకు ఇవ్వను. ఎంప్లాయ్ చెప్పండి ఏం చేయాలి? ఈ నేమ్ బదులు ఎంప్లాయ్ నేమ్ సార్. స్టార్ తీసేసి ఈ నేమ్ బదులు ఎంప్లాయ్ నేమ్. ఈ నేమ్ సార్. తర్వాత వినండి, అసలు స్క్వేర్ బ్రాకెట్ కి వెయిట్. ఇక్కడ మనం ఇందా నుంచి స్క్వేర్ బ్రాకెట్ పెడుతున్నాం కదా, మేజర్ గా స్క్వేర్ బ్రాకెట్ అనేది ఎప్పుడు వాడతారంటే ఇలా స్పేస్ అంటే ఇలా రెండు నేమ్స్ మధ్యలో స్పేస్ వచ్చినప్పుడు మనం మేజర్ గా స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేయాలి. ఓకేనా? సింగిల్ కోటేషన్ ఎప్పుడు వాడతారంటే నార్మల్ గా చిన్న వర్డ్స్ ఉన్నప్పుడు కూడా, అంటే లైక్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయ్ నేమ్ కావాలన్నారు, జస్ట్ డెసిగ్నేషన్ కావాలన్నారు, సింగిల్ వర్డ్ రైట్. సింగిల్ వర్డ్ అప్పుడు యూ కెన్ కంటిన్యూ విత్ సింగిల్ కొటేషన్. ఓకే, అయితే సింగిల్ కొటేషన్ ఎప్పుడు వాడకూడదు? దానికి కూడా ఒక టైం ఉంది. ఒక సింగిల్ కొటేషన్ ఒక టైంలో వాడకూడదు, అది నెక్స్ట్ మీకు చెప్తాను ఖచ్చితంగా. బట్ ఐ థింక్ దిస్ ఈజ్ ఏ హాఫ్ క్వశ్చన్. ఓకే, దిస్ ఈజ్ ఏ హాఫ్ క్వశ్చన్. క్వశ్చన్ అనేది మనం సగమే తీసుకున్నాం. ఓకే, లెట్స్ చెక్ దట్ ఎక్కడ మిస్ అయ్యామనేది. ఇప్పుడు వీళ్ళకేంటి డెసిగ్నేషన్ కావాలి, వీళ్ళ యొక్క డెసిగ్నేషన్ అనేది తెలియాలి మనకి రైట్. సో మనం సింగిల్ కొటేషన్లో పెట్టాం. సో అయితే ఇక్కడ మనం మేజర్గా ఫోకస్ చేయాల్సింది మూడో పాయింట్ ఈ కింద చూడండి, అండ్ హిజ్ మేనేజర్ నెంబర్. ఈ పాయింట్ మిస్ అయ్యాం ఇక్కడ, అంటే అటు వెళ్ళిపోయింది, కట్ అయిపోయి. అక్కడ ఏమైనా ఉందమ్మా ఈ లైన్ చదవండి? ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా ఎంజీఆర్, ఎంజీఆర్ మేనేజర్స్ నెంబర్ అంటే ఇదే మేనేజర్ రిజిస్టర్ నెంబర్ అనమాట, ఇదే ఎంజీఆర్. ఓకే, లెట్స్ టేక్ ఎంజీఆర్ తీసుకుందాం. ఎలియాస్ ఏమని ఇమ్మన్నారు? ఇది ఇమ్మన్నారు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ సింగిల్ కొటేషన్ లో పెడుతున్నా, ఇది అబ్జర్వ్ చేయండి. ఐఎమ్ గివింగ్ ఇన్ ఎ సింగిల్ కొటేషన్. ఓకే, ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, బట్ దిస్ షుడ్ నాట్ బి ఎగ్జిక్యూట్. యాక్చువల్గా కొన్ని వర్షన్స్కి ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ ఇట్ షుడ్ నాట్ బి ఎగ్జిక్యూట్. ఇది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. ఓకే, అయితే మేబీ ఇప్పుడు అవ్వదు. ఓకే, ఇప్పుడు అవ్వదు. ఇప్పుడు అయిందా? అవ్వలేదు. అయిందా? ఎందుకు అవ్వలేదు?
ఇలాంటి సిచ్యుయేషన్ అంటే ఇలాంటి దగ్గర పడింది సార్ అన్క్లోజ్డ్ ఎస్ అన్క్లోజ్డ్ స్ట్రింగ్ అన్నమాట. సో దానికి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం డబుల్ కొటేషన్ కానీ స్క్వేర్ బాక్స్ కానీ యూజ్ చేయాలి. ఓకే సో ఇప్పుడు చూడండి ప్రాబ్లం వచ్చింది చెప్పమ్మా చెప్పు. అన్క్లోజ్డ్ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ అంటే ఏంటి? ఒక లైన్ ఒక మ్యాటర్ ఆఫ్ కంటెంట్ అంటే జస్ట్ నార్మల్ కంటెంట్ అది మ్యాక్స్ కాదు ఏమీ కాదు ఒక నార్మల్ క్యారెక్టర్స్ అన్నమాట స్ట్రింగ్ అంటే అదే సింపుల్. ఇప్పుడు ఇదిగో అమ్మా మనం ఇక్కడ రాస్తున్నాం కదా ఇది నార్మల్ మ్యాటర్ అన్నమాట. ఓకే ఇది నార్మల్ మ్యాటర్. ఇప్పుడు నేను ఇది కామెంట్ చేస్తాను ఓకే మెయిన్ క్వెరీని కామెంట్ చేస్తాను ఇది నార్మల్ మ్యాటర్ అంతే ఓకే ఎగ్జిక్యూట్ చేశాను అక్కడ ఏమని వచ్చింది సింటాక్స్ ఎర్రర్. అలాగే కాలం ఇక్కడ కాలం మధ్యలో ఇచ్చావు కాబట్టి అన్క్లోజ్డ్ అని వచ్చింది. ఓకే సో ఇక్కడ ఇప్పుడు కమ్ బ్యాక్ హియర్ ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు ఎందుకు అది అన్క్లోజ్డ్ అని వచ్చిందో మీకు చెప్తుంది సింటాక్స్ ఉందా ఇప్పుడు వస్తా చూడు. ఇప్పుడు ఏమని వచ్చింది చెప్పు అన్క్లోజ్డ్ కొటేషన్ మార్క్ ఆఫ్టర్ ది క్యారెక్టర్ స్ట్రింగ్ ఫ్రమ్ సిఎంపి సార్. ఎక్కడి నుంచి ఎక్కడికి అన్క్లోజ్డ్ ఉందంట? సో నువ్వేం చేసావు మేనేజర్ అని తీసుకున్నావు తీసుకున్న తర్వాత హియర్ ఇట్ షోడ్ అయితే మేనేజర్స్ ఎంప్లాయీస్ నెంబర్ అని ఉంది. అయితే నువ్వు సింగిల్ కొటేషన్ ఇక్కడ స్టార్ట్ చేసావు ఇక్కడ ఎండ్ అయిపోయింది. అయితే తర్వాత ఏం చేసావు ఇక్కడ ఒక సింగిల్ కొటేషన్ స్టార్ట్ అవ్వాలి ఇక్కడ ఒక సింగిల్ కొటేషన్ స్టార్ట్ అవ్వాలి కానీ స్టార్ట్ చేయకుండా క్లోజ్ చేసావు. అంటే స్ట్రింగ్ ఇది ఒక మ్యాటర్ నార్మల్ మ్యాటర్ ఇది నార్మల్ మ్యాటర్ క్లోజ్ అవ్వాలి అంటే నువ్వు స్టార్టింగే లేదు దానికి ఎండింగ్ ఇచ్చేసావు. అప్పుడు ఏమైంది ఇదంతా నార్మల్ గా తీసుకుంది ఓకే దీన్ని ఒక ఎలియాస్ కింద తీసేసుకుంది కానీ ఇక్కడ నువ్వు రాసిన టేబుల్ ఉంది చూడు ఓకే ఇది అన్క్లోజ్డ్ కింద తీసుకుంది అదన్నా. సో ఇది కాదు అన్క్లోజ్డ్ ఇది అన్క్లోజ్డ్ అయింది ఓకే. కానీ నీ దృష్టిలో ఏమనుకుంటున్నావు నువ్వు ఇక్కడ ఎండ్ చేయలేదు అనుకుంటున్నావు కానీ దాని దృష్టిలో ఇక్కడ నుంచి ఓపెన్ అయింది ఇది ఓపెన్ లో ఉండిపోయింది అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయిపోయింది ఇక్కడ ఓపెన్ అయింది ఇది క్లోజ్ అవ్వాలా ఓకే అది ప్రాబ్లం అదేనా అన్క్లోజ్ స్ట్రింగ్ అంటే అదే. సరే ఇంకోటి అసలు మన మ్యాటర్ అది కాదు మన మ్యాటర్ ఏంటిది ఇంపార్టెంట్ ఇక్కడ ఎప్పుడైతే నీకు 3 సింగిల్ కొటేషన్స్ వచ్చినాయో అప్పుడు నీకు ఎర్రర్ వస్తుంది అందుకే మనం డబుల్ కొటేషన్ యూస్ చేస్తాం ఆ ప్లేస్లో. ఏం వాడతాం ఆ ప్లేస్లో డబుల్ కొటేషన్ వచ్చినప్పుడు డబుల్ కొటేషన్ వాడతాం. అండ్ ఇలా స్పేస్ ఉన్నప్పుడు ఓకే కాలమ్స్ ఎలియాస్ నేమ్స్లో ఎప్పుడైతే స్పేస్ కాలమ్ నేమ్ అయినా కావచ్చు కాలమ్ నేమ్లో ఎప్పుడైతే ఇలా స్పేస్ ఉంటుందో అప్పుడు మనం స్కీమా యాక్సెప్ట్ స్క్వేర్ స్క్వేర్ బాక్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. స్కీమా దేన్ని యాక్సెప్ట్ చేస్తుంది చెప్పండి ఓకే స్క్వేర్ బ్రాకెట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది ఓకే. నెక్స్ట్ అంటే మనకి 3 టైప్స్ ఆఫ్ ఎలియాసెస్ ఉంటాయి ప్లస్ మనకి ఈ క్వశ్చన్లో వాళ్ళు చెప్పాలనుకున్నది కూడా ఇదే ఆ క్వశ్చన్లో మనం నేర్చుకోవాలనుకున్నది కూడా ఈ కంటెంటే ఓకే. నెక్స్ట్ అయిపోయిందా? సో 5th క్వశ్చన్ ఇస్ ఆల్సో కంప్లీటెడ్ ఓకే. నెక్స్ట్ లెట్స్ గో టు 6th క్వశ్చన్. సో 6th క్వశ్చన్ కూడా కంప్లీట్ చేస్తే ఈ రోజుకి మన క్లాస్ అయిపోద్ది. తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఆ 10 క్వశ్చన్స్ని మీరు ట్రై చేయండి. అరవింద్ మీకు వర్క్ రిపోర్ట్ ఎలా సబ్మిట్ చేయాలి అండ్ అలాగే మీరు ఐ మ్యాప్ ఏదో అడిగారు కదా ఐ మ్యాప్ ఎలా కంప్లీట్ చేయాలి అవన్నీ వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చదవండి ఎవరన్నా. Write a query to display employee name and department number. ఏమి ఇంకా అసలు ఎల్ని కొద్ది ఇంకా ఈజీగా ఉంది మీరు ఏమో కష్టంగా ఉంది అంటున్నారు. సరే ఏం చేయాలి చెప్పండి. యా సో ఎంప్లాయ్ వచ్చింది అండ్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి డిపార్ట్మెంట్ నంబర్ ఎంప్లాయ్ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ నంబర్ ఎంప్లాయ్ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ నంబర్ సార్. సో వి నీడ్ ఓన్లీ ఈ నేమ్ కావాలి తీసుకున్నాం కామా ఇంకేం కావాలి డిపార్ట్మెంట్ నెంబర్. సో వచ్చేసినాయి కదా. ఒకవేళ దానికి ఎలియాస్ కావాలి అనుకుంటే మనం ఏం చేస్తాం సో విల్ టేక్ ఓకే ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ కావాలనుకుంటే దాన్ని ఎలియాస్ కింద తీసుకుంటాం. సో మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టు గుర్తు ఎలియాస్తో బోల్డ్ అంత పంచాయతీ ఉంటుందని ఉంటుందా లేదా పంచాయతీ
సో డన్ ఓకే ఇట్ ఈస్ డన్ రైట్ కంప్లీట్ అయిపోయిందా సో ఈ ఆరు క్వశ్చన్స్ లో అసలు ఏమో సార్ అంటారా సో ఒకసారి ఈ క్వశ్చన్స్ ని మీరు సాల్వ్ చేసి మీరు ఎక్కడ పోస్ట్ చేస్తారు ఈ పోస్ట్ ఇన్ ద అవర్ హోంవర్క్ అని ఉంటుంది కదా హోంవర్క్ లో క్లియర్ చేస్తారు లేదా చెప్తాను మేము మీకు గూగుల్ షీట్ అనే ప్రొవైడ్ చేస్తాము దాంట్లో మీరు 100 క్వశ్చన్ ఆ 100 క్వశ్చన్ మీ చేతులతో మీరు సాల్వ్ చేసి సబ్మిట్ డోంట్ కాపీ డోంట్ బ్లే అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి ఇప్పుడు మీరు కాపీ చేసి పేస్ట్ చేసి ఇచ్చేస్తారు నాకు నాకేమైనా నష్టమా నాకేమైనా లాభమా మీరు ఇచ్చే క్వరీ నాకు ఎటువంటి లాభం ఉంటుందా మీరు వేరే వాళ్ళ దగ్గర కాపీ చేసి ఇచ్చే క్వరీ వల్ల నాకు ఏమైనా ఒక్క రూపాయి లాభం వస్తుందా హలో 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 ఆ క్లాస్ కనిపిస్తుందా మీకు బట్ నా స్క్రీన్ అంతా వైట్ అయిపోయినట్టు ఉంది ఓకే రికార్డ్ సెక్షన్ ఆగట్లేదు క్లాస్ ఆగట్లేదు అరవింద్ అరవింద్ ఇక్కడ టాస్క్ లో మనకు డే వైజ్ రిపోర్ట్ ఉంది కదా ఈ డే వైజ్ రిపోర్ట్ లో ఫస్ట్ వర్కింగ్ అవర్స్ సెలెక్ట్ చేసుకుంటాం ఆఫ్టర్ దట్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ అంటే ప్రెసెంట్ డేట్ లో 26th డేట్ లో మీకు ఏ టాపిక్ అయితే జరిగిందో ఆ టాపిక్ యొక్క నేమ్ సో ఆ టాపిక్ నేమ్ ఇచ్చిన తర్వాత మీరేం నేర్చుకున్నారు ఆ టాపిక్లో మీరేం నేర్చుకున్నారు అది మీరు లెర్నింగ్ అవుట్కమ్లో రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టాపిక్ నేమ్ బేసిక్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ అని ఇచ్చాను సో లెర్నింగ్ అవుట్కమ్లో ఐ హావ్ లెర్న్ అబౌట్ SQL commands like RDBMS AML, DDL, DQL, DCL, TCL, DQL, 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 DQL. సో ఇవి మనము ఇలా పాస్ చేసి సబ్మిట్ చేస్తాం డిసిఎల్ సార్ డిసిఎల్ ఇవ్వాలి సార్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ డిసిఎల్ సో ఇలా మనం ఇచ్చి సబ్మిట్ చేస్తాం వన్ సబ్మిట్ చేసేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది ఇందులో మీరు ఇచ్చిన బ్రీఫ్ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది అండ్ లెర్నింగ్ అవుట్కమ్ కానీ పైన కనిపిస్తుంది దీనికి కావాలంటే మీరు మళ్ళీ ఎడిట్ డే రిపోర్ట్ సో నెక్స్ట్ ఇక్కడ లైవ్ క్లాస్ అటెండెన్స్ ఇందులో మీరు అప్లోడ్ చేయాలి సో బటన్ ఈ బటన్ ఇక్కడ అప్ యారో బటన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయకూడదు ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఒక ఎంటీగా ఉంది కదా సో దీన్ని క్లిక్ చేయాలి సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు సమ్ స్క్రీన్ షాట్స్లోకి వెళ్ళి ఒక స్క్రీన్ షాట్ని సెలెక్ట్ చేసి ఈ అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లోడ్ అయిపోతుంది సో నేను ప్రెజెంట్ ఇది నా అకౌంట్ కాదు కాబట్టి అంటే స్టూడెంట్ అకౌంట్ కాబట్టి నేను ఇక్కడ ఇమేజ్ని అప్లోడ్ చేయట్లేదు ఇక్కడ ఈ ఇమేజ్ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీరు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి సో సెలెక్ట్ చేసుకొని తర్వాత ఈ బటన్ సో ఇక్కడ కనిపిస్తుంది కదా అప్ యారో బటన్ దీన్ని క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది అప్లోడ్ అవుతుంది సో ఇలా మీరు ఈ ఎస్క్యూఎల్ వర్క్ లాగ్ బుక్ని వర్క్ రిపోర్ట్ని ఆర్ ఎల్స్ డే రిపోర్ట్ వీటిని మీరు సబ్మిట్ చేయగలరు ఓకే సార్ ఇమేజ్ అప్లోడ్ ఎలా చేయాలి అర్థమైంది కదా సో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి ఈ బటన్ మీద కాదు ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లోడ్ అవ్వదు ఫస్ట్ ఈ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసి
సో ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసి తర్వాత ఈ బటన్ క్లిక్ చేయాలి. ఈ బటన్ క్లిక్ చేస్తే మీకు అప్పుడు ఇమేజ్ అనేది అప్లోడ్ అవుతుంది, లేదంటే అవ్వదు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్? సీసీ జాబ్ పోర్టల్లో లాగిన్ రావట్లేదు సార్. సీసీ జాబ్ పోర్టల్ది మీరు మెంటార్స్ని అడగాలి. సో సీసీకి సంబంధించినటువి మీ మెంటార్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఐ థింక్ ప్రతి ఒక్క దాంట్లో వీడియో అనేది ఉంటుంది సార్. ఇప్పుడు వీడియో బట్టి చేయాలన్నా సార్? అది అవును. అదే ఆ వీడియోలో ఉండేది డిస్క్రిప్షన్ అవుట్కమ్ ఇవ్వాలి కదా సార్? వీడియోలో మనం నేర్చుకున్నాం, ఆ వీడియోలో చూసి ఆ వీడియోలో ఏదైతే ఉంటుందో టాపిక్, ఆ టాపిక్ యొక్క హెడ్డింగ్ ఐ మీన్ డిస్క్రిప్షన్లో ఆ టాప్ వీడియో టాపిక్ నేమ్ అండ్ ఆ వీడియోని చూసి మీరు ఏం నేర్చుకున్నారో దాన్ని సబ్మిట్ చేయండి. ఆ వీడియోని బట్టి మనం డిస్క్రిప్షన్ అవుట్కమ్ డిస్క్రిప్షన్ అండ్ వర్క్ లాగ్ వాటిని ఇవ్వగలరు ఇస్తారు. మళ్ళీ లైవ్ అటెండెన్స్ అనేది ఆరో డేట్ లో స్క్రీన్ షాట్ అప్లోడ్ చేయాలి సార్? ఎస్. మీరు మండే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఐమాప్ ఇంకా ఏం చెప్పలేదు సార్ మాకు. సార్ ఐమాప్ గురించి చెప్తాను. సో ఐమాప్ మీ మెంటర్స్ చెప్పారా? చెప్పలేదు సార్. ఐమాప్ అన్నది ఎందుకంటే అది